శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మనం ఈ యొక్క 15 రోజుల కాలం అనగా జూలై 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఈ యొక్క గోచార ఫలాల స్థితిగతులు, ఈ గ్రహగతులు ఎటువంటి ప్రభావాన్ని మన మీద చూపించబోతున్నాయి, అంటే మన యొక్క 12 రాశుల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయని తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం. సింహరాశి, ఈ యొక్క సింహరాశి వారికి యొక్క 15 రోజుల కాలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి 11వ హౌస్లో అంటే లాభస్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. లాభస్థానంలో ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో ఈ యొక్క సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఏకాదశిలో ఉన్న రవి వీరికి పూర్తి యోగాన్ని ఇస్తాడన్నమాట. అంటే ఎటువంటి యోగాన్ని ఇస్తాడు, రవి ఇచ్చే యోగం ఎలా ఉంటుంది అంటే కీర్తినిస్తాడన్నమాట. కీర్తినిస్తాడు అంటే మంచి పేరు ప్రఖ్యాతలను ఇస్తాడు, మంచి మంచి ఫ్రెండ్స్ని కల్పిస్తాడు. దాంతోపాటు వీరికి లాభం అనేది అనుకోని విధంగా అనుకోని చోట నుంచి వీరికి లాభం అనేది చేకూరుతుంటుంది అన్నమాట. మరియు మంచి పరిచయాలను ఏర్పరుస్తారు, అంటే పెద్ద స్థాయిలో ఉన్న పరిచయాలు ఏర్పరుస్తారు, వాటి ద్వారా వీరికి లాభం అనేది చేకూరుతుంది. దాంతోపాటు వీరికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఈ రిలేటెడ్గా కూడా పాజిటివ్నెస్ అనేది చూపిస్తుంది అన్నమాట. కాకపోతే ముఖ్యంగా మనం చెప్పాలంటే చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు, దాంతో అది కొంచెం అంత పాజిటివ్గా ఉండదు అన్నమాట. వీళ్ళకి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వీరికి ముఖ్యంగా చెప్పాలంటే 11వ ఇంట్లో రవి ఉన్నా సరే 10వ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉండటం అనేది ఒక మంచి పాయింట్గా చెప్పచ్చు అన్నమాట. బుధుడు శుక్రుడు 11వ ఇంట్లో ఉండడం, 10వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే బిజినెస్ రిలేటెడ్గా ఎవరైతే కొత్తగా బిజినెస్ ఆరంభించాలనుకుంటున్నారో వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది అన్నమాట. వస్త్ర సంబంధిత విషయాలు బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది, వస్త్రానికి సంబంధించిన బిజినెస్లు స్టార్ట్ చేయడానికి బాగుంటుంది. కాకపోతే బుధుడు మళ్ళీ 11వ హౌస్లకి మౌజ్యమంలోకి రాబోతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం అనేది ఆల్వేస్ అనేది ఒక బెటర్ వే అడ్వాంటేజ్గా చెప్తున్నాను. భాగ్యస్థానంలో వచ్చినప్పటికీ ముఖ్యంగా చెప్పాలంటే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు అన్నమాట. భాగ్యస్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో రాహుతో కలుస్తున్నాడు, అది కూడా వచ్చేటప్పటికీ స్వస్థానం అవ్వటం వల్ల కుజుడికి వీరికి ముఖ్యంగా తండ్రి నుంచి అనుకోని విధంగా ఒక సపోర్ట్ అనేది ఆల్వేస్ బెటర్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఈ యొక్క సింహరాశి వారికి అష్టమంలో గురువు అన్నమాట, అంటే పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు అన్నమాట. కాకపోతే అష్టమంలో ఉన్న గురువు కూడా వచ్చేటప్పటికీ స్వస్థానంలో కాబట్టి వీరికి ఎటువంటి ప్రాబ్లం వస్తుందంటే ఈ యొక్క పిల్లలకు సంబంధించిన విషయాల్లో ఏవైతే ఉన్నాయో, ఎవరికైతే పిల్లల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక రకమైన ప్రాబ్లం అనేది ఆ రిలేటెడ్గా కూడా జరగడానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క సింహరాశి వారికి చెప్పాలంటే ఈ యొక్క 15 రోజుల కాలం ఏదైతే ఉందో ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడైతే రవితో కలుస్తున్నాడో ఆ టైంలోనే కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంది. బుధుడు పునర్వసు నక్షత్ర ప్రవేశం, మృగశిర నక్షత్రం నుంచి పునర్వసు నక్షత్ర ప్రవేశం అనేది జరుగుతుంది 3వ తారీఖు తర్వాత. ఆ టైంలో తప్ప మిగతా ఓవరాల్గా వీళ్ళ జాతకం అనేది ఈ యొక్క 15 రోజుల్లో ఈ గోచార ఫలం అనేది ఓవరాల్గా ఈ యొక్క సింహరాశి వారికి బాగానే ఉందన్నమాట. స్వస్తి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియజేయండి.